వైసీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి విడుదల రజని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మంచి మద్దతు పలుకుతున్నారని, వైసీపీకి ఆకర్షితులై సీనియర్ నాయకులు వైసీపీలోకి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. జగన్ విధి విధానాలు నచ్చి పార్టీలోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. వీరు వైసీపీకి మద్దతు ఇవ్వడం ద్వారా బలం చేకూరిందని, సచివాలయాల ద్వారా సుపరిపాలన అందిస్తున్నామని, స్కూల్స్ హాస్పిటల్స్ అభివృద్ధి చేశారని తెలిపారు. జగన్ పరిపాలనలో అనేక రంగాల్లో మార్పులు అభివృద్ధి జరిగిందని, జగన్ పాలన పేదలకు తెలుసు అని పేర్కొన్నారు. ప్రోత్సాహంతో అలాగే అయోధ్య రామరెడ్డి గారి మోటివేషన్తో నేను సీఎం గారిని కలవటం, సీఎం గారి ఆశీస్సులతోటి పార్టీలో చేరటం జరిగింది. అప్పటి వరకు కూడా నేను భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో కూడా 15 సంవత్సరాలు పనిచేశాను. 2004 నుంచి యాక్టివ్గా పాలిటిక్స్లో పనిచేస్తున్న నాకు 2014లో తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఏం జరిగింది, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి స్కీమ్స్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు, ఎలా పనిచేశారు అనేది చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికి, అవగాహన చేసుకోవడానికి, దాన్ని మరి విమర్శనాత్మకంగా చూడటానికి ఒక అవకాశం దొరికింది. 2019 నుంచి కూడా అనేక స్కీమ్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాటిల్లో మెజారిటీ స్కీమ్స్ని నేను కూడా పబ్లిక్గా మీడియా పరంగా అనేక డిస్కషన్స్లో నేను వాటిని సపోర్ట్ చేశాను, ఓపెన్గానే ఎండోర్స్ చేశాను వేరే పార్టీల్లో ఉన్నప్పటికీ. దానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఏర్పాటు చేసుకునే ఒక సిస్టమ్. ఈ సిస్టంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలని, ఈ ప్రజల్లో ఎవరికైతే ఎక్కువగా అవసరాలు ఉన్నాయో, ప్రభుత్వంతో అవసరాలు ఉన్నాయో, ప్రభుత్వం మేలు చేయగలదో, ఆ సెక్షన్స్కి ప్రభుత్వం అండగా నిలబడాలనేదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. దీనేమంటారంటే మనం మన సొసైటీని ఒక పిరమిడ్ లాగా ఊహించుకుంటే ఎక్కువ మంది కింద ఉంటారు, వాళ్ళకి బేసిక్ నీడ్స్ అంటే కనీస అవసరాల కోసం పాపం వాళ్ళు సతమతమవుతుంటారు. వాళ్ళని గుర్తించి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి ఒక నివాసం ఏర్పాటు చేయటం, వాళ్ళు మంచి బట్టలు వేసుకునే విధంగా సహాయపడటం, వాళ్ళకి ఫుడ్ విషయంలో సెక్యూరిటీ ఇవ్వటం, ఫుడ్ అందజేయటం, విద్యను అందజేయటం, వైద్యాన్ని అందజేయటం, ఇవి కనీస అవసరాలు ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యానికి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కూడా అవే. అయితే మరి గత ప్రభుత్వాలు చేయలేదా అంటే చేసి ఉండొచ్చు, అరకొరగా. జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా 2019 నుంచి కూడా ఈ అంశాలని కోర్ ఇష్యూస్గా తీసుకుని దీని మీదే ప్రధానంగా ఫోకస్ చేస్తూ, ఇవి సరిగ్గా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా కేపబుల్గా తయారవుతారు, వీళ్ళు రాబోయే తరాలకి మంచి ఊతంగా నిలబడతారు, ఇవాళ ఉన్నటి బాలబాలికలే రేపటి పౌరులు, వాళ్ళని తీర్చిదిద్దితేనే మనకి మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇలా ఇప్పటి అవసరాలు, రాబోయే తరం అవసరాలని గుర్తిస్తూ ఈ సెక్షన్స్ని పైకి తీసుకురావాలని చెప్పేసి ఆయన ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని నేను 100% గత 5 సంవత్సరాలుగా సపోర్ చేశాను. మరి ఈ 5 సంవత్సరాలుగా నేను ఇక్కడికి రావచ్చు కదా, ఇక్కడ ఉండే సపోర్ట్ చేయొచ్చు కదా అని కొంతమందికి అనుమానం రావచ్చు. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, ప్రతిదానికి అసెస్మెంట్ పీరియడ్ ఉంటుంది, ప్రతిదానికి ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. మనం స్కీము ఇంట్రడ్యూస్ చేయడంతోనే సరికాదు, ఆ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి, దాంట్లో మంచి చెడులు చూడాలి, అది సస్టైనబుల్ అవునా కాదా చూడాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మళ్ళీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఎలాంటి, ఈ నాయకులు ఈ నాయకత్వం ఎలాంటి ప్రయత్నం చేస్తారో కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల రూపంలో ఇస్తున్నటువంటి ఈ స్కీమ్స్ అన్నీ కూడా బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ని పైకి తీసుకురావడంతో పాటు, అంటే పేద బడుగు బలహీన వర్గాలను ఒక స్టెప్ పైకి తీసుకురావాలి అనే సదుద్దేశాన్ని ఆయన విడిచిపెట్టకుండా మళ్ళీ 2వ టర్మ్ ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు కూడా నేను అదే దాన్నే ప్రమోట్ చేస్తాను, నేను స్టిక్ అయి ఉన్నాను, నేను వణకను తొణకను, నేను ఐఎమ్ కమిటెడ్ టు మై కోర్ ప్రిన్సిపుల్స్ అని ఏదైతే అనగలుగుతున్నాడో దట్ షోస్ హిస్ స్ట్రెంగ్త్. అది ఆయన బలాన్ని, ఆయన వాదనకున్న బలాన్ని చూపిస్తుంది. కాబట్టి నౌ ఈజ్ ద రైట్ టైం ఫర్ మీ టు జాయిన్ ఫోర్సెస్ అని అనిపించింది నాకు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకోవటం, దానికి మేడం గారు, మేడం రజనీ గారు, అలాగే అయోధ్య గారు, ఇంకా అనేక మంది నాకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా ఏదో ఒక టైంలో
నాకు పరిచయమే, ఫ్రెండ్సే, కొంతమంది బంధువులే, వాళ్ళందరి ప్రోత్సాహంతో కూడా నేను పార్టీలోకి రావడం జరిగింది. ఇందులో మరి మేము అపోజిషన్లో ఉన్నాము, కొన్నిసార్లు విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి, నేనేం కాదంటలేదు. విమర్శ మీరందరూ కూడా గమనించినట్టయితే ఇవాళ కూడా యూట్యూబ్లో రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఆబ్జెక్టివ్గా ఆ సబ్జెక్టుకు సంబంధించిన అంశాలను మాత్రమే ప్రస్తావించే తత్వం చందు సాంబశివరావుది. దీంట్లో వ్యక్తిగతం ఏమీ లేదు, ఎవరిని వ్యక్తిగతంగా నేను మాట్లాడింది లేదు. రాజశేఖర రెడ్డి గారిని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, చంద్రబాబు గారిని కానివ్వండి, రాబోయే రోజుల్లో కానివ్వండి, వ్యక్తిగతం అనేది ఇక్కడ అప్రస్తుతం. మనం వాళ్ళ ఆలోచనలను మాత్రమే అవగాహన చేసుకోవాలి, వాటిని మాత్రమే క్రిటికల్గా ఆలోచించాలి. అది మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పి నా అభిప్రాయం, అలాగే కంటిన్యూ చేశాను. ఈ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వాలంటీర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారో దాన్ని అవుట్రైట్గా మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకని, అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజున ఈ పరిపాలనని వికేంద్రీకరిస్తూ ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చే క్రమంలో మండలాలను ఏర్పాటు చేయటం, అందరూ ఆర్డీఓల చుట్టూ కలెక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మండలాన్ని యూనిట్గా తీసుకుని పరిపాలనని వికేంద్రీకరణ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మండలం కూడా దూరం అయిపోయింది. 20 కిలోమీటర్లు ఇల్లు రావాలంటే మరి ఆ రోజు పని చెడుతుంది కాబట్టి అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన పంచాయతీ సెక్రటేరియట్స్ని బలోపేతం చేస్తూ పరిపాలనని పంచాయతీల వరకు అంటే గ్రామాల వరకు తీసుకొచ్చారు. గ్రామమే కాదు, గ్రామంలో నలుమూలలా కూడా వెళ్ళి అందరు ఇళ్లకు వెళ్ళి మనం ఈ పరిపాలన అందించాలంటే ఆల్టర్నేటివ్గా ఇంకొక సిస్టమ్, అడిషనల్ సిస్టమ్ కావాలి కాబట్టి వాలంటీర్స్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాలంటీర్స్ ఇవాళ ప్రతి గ్రామంలోనూ, సిటీస్లో ఉన్న ప్రతి కార్నర్స్కి వెళ్ళి, అది వయోవృద్ధులు అనుకోండి, లేదంటే సింగిల్ వితంతువులు కానీ ఇంకొక రకంగా అవసరం ఉన్నటువంటి మహిళలు అనుకోండి, లేదంటే దివ్యాంగులు అనుకోండి, వీళ్ళందరూ కూడా వాళ్ళని మీరు ఆఫీస్కు రండి, మీరు పంచాయతీ ఆఫీస్కు రండి, ఇంకో చోటకు రండి అంటాం కరెక్ట్ కాదు. కాబట్టి ఇంటికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ను మనం ఇంటికే చేర్చాలి అనే సదుద్దేశంతో ఆయన ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఐ థింక్ దట్స్ గ్రేట్లీ అప్రిషియేటెడ్. మన 5 కోట్ల మంది ప్రజానీకం దాన్ని మెచ్చుకున్నారు. ఇట్స్ ఎ వెరీ హ్యూమేన్ అటెంప్ట్ అని చెప్పేసి మనం అందరం కూడా గుర్తించాలి, వెరీ హ్యూమేన్ అటెంప్ట్. దాంట్లో ఆ వాలంటీర్ అనే స్పిరిట్లోనే ఇక్కడ మనం జీతాలు, జీతభత్యాలు, ఫెసిలిటీసు అవి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అతిపెద్ద వాలంటీర్ వ్యవస్థ రెడ్ క్రాస్ కానివ్వండి, అలాగే సాల్వేషన్ ఆర్మీ కానివ్వండి, దాంట్లో లక్షలాది మంది వాలంటీర్స్ పనిచేస్తారు. వాళ్ళకి జీతాలు ఇస్తారని కాదు, వాళ్ళు ఏంటంటే ఒక సేవాభావంతో పనిచేసే ఇండివిజువల్స్ వాళ్ళు. అలాగే ఇక్కడ మన గ్రామాల్లో చదువుకున్నటువంటి యువతీ యువకులు, నేను వాలంటీర్గా పనిచేస్తాను, నాకేదో ఖర్చుల వరకు కొద్దిగా ఇచ్చిన ఆన్రోర్యం నేను తీసుకుంటానని ఎవరైతే ముందుకు వచ్చారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ సెల్యూట్ దెమ్. దే ఆర్ అవర్ గ్రేట్ సోల్జర్స్. మనకి కరోనా టైంలో ఫ్రంట్ లైనర్స్గా పనిచేశారు వాళ్ళు, అనేక మందికి వాళ్ళు సహాయపడ్డారు, ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీని వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. అలాంటి వాళ్ళ మీద అనవసరమైన ఆరోపణలు చేయటం, వాళ్ళని కించిపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు. అది జరిగిన ప్రతిసారి కూడా అపోజిషన్ పార్టీస్ని తప్పుపడుతూ ఆ రోజున నేను మాట్లాడటం జరిగింది. అప్పటికీ ఇప్పటికీ కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది ఇట్స్ ఎ గ్రేట్ బూన్ టు అవర్ సొసైటీ అని నేను బలంగా నమ్ముతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సిస్టమ్ని ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసి మరింతగా బలోపేతం చేయాలనే కోరుకుంటాం. అయితే ఇవాళ అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఏమంటున్నారంటే, మొదట్లో విమర్శించారు, వాళ్ళ సమస్యలను ఏం చెప్పారు, అది అబాలిష్ చేయాలని చెప్పారు. ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో సొసైటీ దాన్ని ఎండోర్స్ చేసింది కాబట్టి, అందరూ ఎండోర్స్ చేశారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాలంటీర్స్ ఉంటే మంచిది, వాళ్ళకి మేము మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పేసి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఇది చాలా చాలా దురదృష్టకరం. మీకు ఆ పాటి 1-5 సంవత్సరాల్లో ఏం జరగబోతుందో కూడా చూడలేనటువంటి హ్రస్వ దృష్టి ఉంటే, షార్ట్ సైటెడ్నెస్తో మీరుంటే వాట్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఇస్ దాట్? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 5-10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇవాళ ఎలిమెంటరీ స్కూల్లో చేరిన కుర్రాడు రేపు ప్రొఫెషనల్గా ఒక వరల్డ్కి, ఈ వరల్డ్కి ఒక రిసోర్స్గా మారాలంటే ఏం చేయాలో ఆయన ఆలోచిస్తున్నాడు. వీళ్ళని ఫుల్ ప్రొఫెషనల్గా తీర్చిదిద్దాలని, ఒక డెవలప్డ్ హ్యూమన్ రిసోర్స్గా వీళ్ళని క్రియేట్ చేయాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నాడు. ఆ క్రమంలోనే నాడు నేడు అంటూ స్కూల్స్ని బాగా రెనోవేట్ చేశారు.
మనందరికీ తెలుసు మన స్కూల్స్ ఏ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళినా మనం చదువుకునేటప్పుడు ఎలా ఉందో తెలుసు. ఒక 5 సంవత్సరాల క్రితం ఎలా ఉందో తెలుసు, ఎలా ఉందో చూసాం, ఇప్పుడు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. సో ఇట్స్ ఎ గ్రేట్ లీప్ ఫార్వర్డ్. ఇదే స్పిరిట్తో ఆయన ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్తారు. ఇంకొద్దిగా కంప్యూటరైజేషన్ అదర్ టూల్స్ను వాళ్ళకి ఇస్తారు, వాళ్ళని కనెక్ట్ చేస్తారు ఇంటర్నెట్ తోటి, వాళ్ళ చేతుల్లో ఇవాళ ట్యాబ్స్ ఉన్నాయి, ప్రపంచమే వాళ్ళ ముందుంది. అంటే మీరు ఎక్కడెక్కడో పుస్తకాలు కొని ఆ లైబ్రరీ ఈ లైబ్రరీ ఆ పుస్తకం ఈ పుస్తకం అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ చేతుల్లోకి వచ్చేసింది ప్రపంచం. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఈజ్ ఎ గ్రేట్ లెవలర్ అంటారు. అంటే మన అసమానతలు, మన సొసైటీలో ఉన్న అసమానతల్ని తగ్గిస్తూ అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, మనందరం ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండి ఇప్పుడు మనం పోటీ పడాలి, పోటీతత్వాన్ని పెంచుకోవాలి. అంతేగాని ఒకళ్ళకి భోజనానికి లేక, ఉండటానికి లేక, తినడానికి లేక ఇవన్నీ ఇబ్బంది పడుతూ వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకుతోటో, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కొడుకుతోటో, ఒక ధనవంతుడి కొడుకుతోటో ఎలా పోటీ పడతారు? పడలేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అందరికీ అర్థమయ్యేలాగా ఏమంటున్నాడు, ధనవంతులకి పేదవాళ్ళకి ఈ అంతరాలను తొలగించడం కోసమే నేను కష్టపడుతున్నాను. కాబట్టి మన ఫైట్ ఈ రెండింటి మధ్యనే జరుగుతుంది, పేదరికం వర్సెస్ ధనవంతులైన కొద్ది మందికి ఏమున్నాయి అవకాశాలు. వాళ్ళ అవకాశాలు వాళ్ళకి అట్టి పెడతాం, ఏం తగ్గించాల్సిన అవసరం లేదు. కానీ ఈ పేదలకు మనం అవకాశాలు ఇవ్వడం ద్వారా, వీళ్ళని పైకి తీసుకురావడం ద్వారా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తూ మరి ఇంత పెద్ద రాష్ట్రంలో మనం గనక ఈ హ్యూమన్ రిసోర్సెస్ని కాపాడుకోగలిగితే, డెవలప్ చేసుకోగలిగితే మన దేశానికి మనం వెన్నెముక అవుతాం, ప్రపంచానికి కూడా మనం వెన్నెముక అవుతాం. అలాంటి నోబుల్ ఐడియాస్తో ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఐ థింక్ వీ ఆల్ షుడ్ సపోర్ట్ హిమ్, వీ షుడ్ స్టాండ్ బై హిమ్. ఆయన్ని సపోర్ట్ చేయటం అంటే ఆయన మరి ఈ 175 మంది ఎమ్మెల్యేలు, ఈ 25 మంది ఎంపీలు ఉంటేనే ఆయన. ఇలాంటి సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా మేడం గారు ఇప్పుడు గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈమెను మనం సపోర్ట్ చేయడం ద్వారా మనం జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నాం, తద్వారా మనం అనుకుంటున్నటువంటి ఈ మంచి కార్యక్రమాలని కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ద రైట్ టైం ఫర్ మీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ అని అనిపించింది నాకు. నేను ఉండాలనిపించింది, నేను సపోర్ట్ చేయాలనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారిని మీడియాలో సపోర్ట్ చేయడం కాదు, యాక్షన్లో కూడా సపోర్ట్ చేయాలి టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు పవర్ ఫర్ అనదర్ 5 ఇయర్స్ అనే కృతనిశ్చయంతో ఐ డిసైడెడ్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ వైఎస్ఆర్సీపీ. అండ్ నన్ను మరి ఆహ్వానించి నాకు అవకాశం ఇచ్చినటువంటి మొదటిగా మన మేడం గారికి, రజనీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మరి అయోధ్యరామ్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, హూఎవర్ ఈజ్ దేర్, మన జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, జిల్లా బయట ఉన్న నాయకులు కూడా నాకు చాలామంది పరిచయం ఉంది. వాళ్ళందరి ఇన్విటేషన్ మీద నేను రాగలిగాను కాబట్టి వారందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఎస్, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు షేక్ ఉస్మాన్. నేను గుంటూరు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా 10 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఐడియాలజీ నచ్చి 2004లో నేను ప్రవేశించడం జరిగింది. దాని తర్వాత 2009 నుంచి యాక్టివ్గా బస్తారాయణ గారు తూర్పు నియోజక శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన ద్వారా నడుస్తూ ఇప్పటిదాకా కూడా కొనసాగారు. కానీ షర్మిలా మేడం గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంత నాశనమైందంటే మరి చాలా దారుణంగా తయారైంది. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క నియంత్ర పాలన వల్ల టికెట్లు అమ్ముకున్నటువంటి దారుణ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారి నాయకత్వంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళ ఐడియాలజీ నచ్చక జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రిగా పాలిస్తూ ఉంటారు, ఎందుకంటే నిధులు వస్తుంటాయి కాబట్టి. వాళ్ళకి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండింది కాబట్టి పరిపాలన సాగించుకుంటారు. కానీ రాజధాని లేకపోయినా పాపం ఎంతో ఓర్పుతో ఆయన సహనంతో రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలించి 18,000 రూపాయలు 45 సంవత్సరాలు నిండిన వారికి అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు, ఇల్లు లేని వారికి ఇల్లు, నీడ కూడు గుడ్డ అన్నీ అందించే చర్యలు అటువంటి తీసుకున్నటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి విద్యా వైద్యం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైద్యం చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనం వసతులు లేనటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే గవర్నమెంట్ హాస్పిటల్ అట్లా ఉండేది. కానీ రజనీ మేడం గారు వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు కానివ్వండి, ఏదైనా అత్యవసర విభాగం నుంచి ఏమన్నా
కేసు వస్తే దాన్ని ఎంత షార్ప్గా వాళ్ళు పరిష్కరించి వాళ్ళని ఆదుకునేటువంటి గొప్ప వసతి తీసుకొచ్చండి. రజనీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కానీ ఈరోజు మరి విద్య చూసుకుంటే, మనం విద్యలో చూసుకుంటే స్కూళ్ళల్లో చదువు లేక పాపం వాళ్ళ టీచర్లు కూడా వాళ్ళు ప్రోత్సహించకుండా ప్రభుత్వాలు అలా నట్టేట ముంచేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యను కూడా స్కూళ్ళు ఎట్లా ఉన్నాయంటే ఒక కార్పొరేట్ స్కూళ్ళని మించి ప్రభుత్వ స్కూల్స్ ఈరోజు ఉన్నాయి. ఈరోజు మీరు ఉత్తీర్ణత శాతం చూసుకుంటే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎంత 99.98% ఉత్తీర్ణత సాధిస్తున్నారు. అంటే వాళ్ళకి ఎంత వసతులు కల్పిస్తున్నారు, ఆ పిల్లలు కూడా వారికి మంచి విద్యను అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వారి వాళ్ళ నాయకత్వంలో రజనీ మేడం గారు లాంటి వాళ్ళు, మిగతా నాయకులు అందరూ ఉండడం మా అదృష్టంగా భావిస్తూ, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నీచ రాజకీయాలు చేసినటువంటి నాయకుల వాళ్ళ పనులు నచ్చక నాకేమన్నా అభివృద్ధి జరగాలంటే, నాకేమన్నా మనం ప్రజలకి ఏదైనా సేవ చేయాలనుకుంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మనం సేవ అందించగలుగుతామని చెప్పి ఈరోజు నేను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విడుదల రజనీ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, అది మా అదృష్టంగా భావిస్తూ ఆమె వెంట ఉంటూ మేము కూడా ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలుపొందే దిశగా మనం ప్రయత్నం చేస్తాం కాబట్టి మనం ప్రయత్నం చేస్తాం. అలానే గుంటూరు సిటీ ప్రెసిడెంట్గా నాకు తూర్పు నియోజకవర్గం కూడా ఉంది కాబట్టి అక్కడ వైఎస్ఆర్సిపి, పత్తిపాటు కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా వైఎస్ఆర్సిపి, రజనీ మేడం గారి ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి పార్టీకి సేవలు అందించడానికి ముందుకు వచ్చాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి రజనీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను స్వాగతించి ఏ బాధ్యత చెప్పినా రజనీ గారు నేను ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మేడం గారి కృషికి నా వంతు నేను కష్టపడి పనిచేస్తానని చెప్పి సభాముఖంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులకి మరియు ఇక్కడ ఆశీనులైన పెద్దలకి ముందుగా నా నమస్కారాలు. నా పేరు సాజిత్ అండి. నేను 99 నుంచి తెలుగుదేశం పార్టీకి ఒక కార్యకర్త లాగా, ఒక సేవకుడిలాగా నేను చాలా పనిచేశాను. అయితే ఆ పార్టీలో నేను గుర్తింపు కోసం పనిచేయలేదు, మళ్ళీ నేనేదో సంపాదించుకోవాలని నేనే చాలా డబ్బులు నేను కోల్పోయాను, నా ఆస్తులు కూడా కోల్పోయాను, అయినా నేను బాధపడలేదు. కాకపోతే 2013-14 ప్రాంతంలో మా గురువుగారు ఎస్ఎం లాల్జాన్ బాషా గారి ఆధ్వర్యంలో నేను ఆయన ఎన్నంటే ఉన్నాను. ఆయన మరణించిన తర్వాత తెలుగుదేశం పార్టీ మాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు, మాకు ఎటువంటి ఇది కూడా చేయలేదు, మాకు తెలుగుదేశం పార్టీ చేసిందేమీ లేదు, చేయబోయేది ఏమి లేదని చెప్పి తేల్చేసి మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది. ఆ విధంగా నేను 5 సంవత్సరాలు 2019 దాకా నేను ఏ పార్టీలోనూ నేను ఉండలేదు, నేను రాజకీయంలో కూడా తిరగలేదు. నేను ఖచ్చితంగా చెబుతున్నా 2019 ఒక నాయకుడికి నేను మన జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లతో ముందు గెలుస్తున్నారని చెప్పి నేను ఒక నాయకుడికి చెప్పడం జరిగింది. వాళ్ళు నాతో చెప్పిన మాట 120 సర్వేలు 130 అన్నారు, కానీ నేను 150 పైచులు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు 2015-19 విజయం సాధిస్తారని ఒక రాష్ట్ర నాయకుడితో నేను ఛాలెంజ్ చేశాను. అలాంటి నాయకుడు కూడా నన్ను ఇంత ఇది ఉందా వీడి దగ్గర, వీడి ఇంత ఇది ఎట్లా స్ట్రాటజీ చెప్పగలిగాడు, ఎలా చేయగలిగేది, ఇంత టాలెంట్ ఏముంది వీడి దగ్గర అని చెప్పి ఆ నాయకుడు కూడా నన్ను పక్కన పెట్టడం జరిగింది. పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, అది కాలక్రమేణ అన్ని పేర్లు తెలుస్తాయి. ఖచ్చితంగా 2019 రోజు కౌంటింగ్ రోజు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు విజయ కేతనం ఎగురవేసుకుంటా రాష్ట్రంలో మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి తల దించుకునేటట్టుగా ప్రజలను తల ఎత్తుకునేలాగా ఆయన గెలుచుకుంటా వచ్చారు. ఆ 151 సీట్లు గెలిచిన తర్వాత నాకు ఎంతమంది ఫోన్లు చేసి ఆ రాష్ట్ర నాయకుడు పక్కన ఉన్న నాయకులు నన్ను పిలిచారు, నేను వెళ్ళలేదు సార్, వదిలేశా, నేను ఆ రోజు కూడా వదిలేశా. కానీ 2019 నుంచి 2024 దాకా నిశ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఎలా నెరవేరుస్తారా మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను గమనిస్తానే వచ్చా. ఖచ్చితంగా నేను అందరికీ, నా మిత్రులకి, నా ఫ్రెండ్స్కి, నా అందరికీ చెప్పాను 2024 నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పని చేస్తాను, నేను వైఎస్ఆర్ పార్టీకి వస్తాను అని చెప్పి ముందుగానే చెప్పాను. కానీ ఎవరికి నేను ఇంటిమేషన్ ఇవ్వకుండా 2024 రజనీ గారి మేడం గారి ఆశయాలు నాకు నచ్చి ఆమె వైద్య శాఖ మంత్రిగా ఏ రోజైతే ఆమె
తీసుకుందో ఆమెను నిశ్చితంగా గమనిస్తా, చిలుకలూరుపేట నుంచి ఆమె పశ్చిమ నియోజకవర్గం వస్తుందని చెప్పి ముందుగానే చెప్పిన మనిషిని నేను. కానీ ఇక్కడ నాయకులు నా గురించి చెప్పరు, నా గురించి చెప్పరు. నా పేరు సాజిత్ అండి. వన్ టౌన్ వచ్చి టూ టౌన్ వచ్చి ఎక్కడ కరుక్కున్నా కూడా ఈడు ఎలాంటోడు, ఈడేం చేస్తాడు రాజకీయాల్లో, ఏం మాట్లాడతారు అనేది అందరికీ తెలుసు. నా సర్కిల్ని కనుక్కున్న, టీడీపీలో కలుసుకున్న అందరికీ తెలుసు. నేను ముందే అంచనా వేసి మేడం వస్తున్నారు పశ్చిమ నియోజకవర్గం నుంచి, నేను మేడం గారి ఆధ్వర్యంలోనే నేను సీఎం గారి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని, నేను కృత నిశ్చయంతో నేను చాలా శ్రమపడి మేడం గారితో మాట్లాడుకుని ఆమె ప్రోద్బలంతో ప్లస్ నా పెద్ద దీనితో ఆమె ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరడం జరిగింది. 2024కి నేను ఏం చేస్తాను ఏంటనేది వద్దు, నా వంతు నేను పార్టీకి చాలా వరకు నేను సేవ చేయడానికి కృత నిశ్చయంతో నేను ముందుకు వచ్చాను, ఖచ్చితంగా చేస్తాను. ఒకటేసారి నేను చెప్పేది, రైతుకి పొలంలో తెగులు పడితే ఎలా శుభ్రం చేసేస్తారో, మన తెలుగుదేశంలో పార్టీ గురించి కాదు, తెలుగుదేశంలో ఈ తెగులు పట్టిన పార్టీని వైఎస్ఆర్ ప్రజలు, కార్యకర్తలు, ఈ రాష్ట్ర ప్రజలు అలానే తెగులు తీసేస్తారు. పెద్దలు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ టీవీ రావు. నేను ఎంఎస్సీ పిహెచ్డీ చదువుకున్నాను. రూపన్ ఆఫీసర్గా 20 సంవత్సరాలు ఉద్యోగం చేయడం జరిగింది. 2004 సంవత్సరంలో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి గారితో పాటు ప్రజారాజ్యం పార్టీలో రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీగా, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, అలాగే ఆయనతో పాటు కాంగ్రెస్లో పిసి సెక్రటరీగా, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర మేధావుల విభాగం స్టేట్ కోకన్వీనర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ రోజున మేడం రజనీ గారు వైఎస్ఆర్ పార్టీలోకి నన్ను ఆహ్వానించినప్పుడు గత 2 నెలలుగా పార్టీ సెక్రటరీ రసూల్ గారు, ఇంకా పెద్దలు మల్లేశ్వరరెడ్డి గారు నన్ను తప్పకుండా పార్టీలోకి రావాలని గత 2 నెలలుగా కోరుతున్నప్పటికీ చివరిగా మేడం గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను, వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నాను. అప్పుడు ఉన్నటువంటి వార్డులు నాయకులు, అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా నాకు సుపరిచితము, అందరితో కూడా మంచి సత్సంబాలు కలిగి ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వస్తే విషయాలన్నీ కూడా ఎవరికి అవకాశం లేకుండా సోదరులు చంద్రశేఖరరావు గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ దేశ ప్రధాని అయినా కూడా ప్రజల కోసం చేసేది 2 సబ్జెక్ట్స్, అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండిట్లో ముందేది వెనకేదంటే చెప్పడం కష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకున్నది ఏంటంటే, ప్రజలు అన్నప్పుడు ఒక పిరమిడ్ లాగా తీసుకుంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ పెద్ద బేస్ ఉంటారు, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు పైన తక్కువ మంది ఉంటారు. సో ఎక్కువ నెంబర్ ఉన్నటువంటి లోయర్ ఇన్కమ్ గ్రూప్ వారికి ముందు సంక్షేమ నవరత్నాలు అందేలాగా 100% ఆయన ఒక ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ మీద నిలబడి వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన అనతికాలంలోనే మనకు 2 సంవత్సరాల పాటు కరోనా విజృంభించింది. ఆ 2 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆయన హక్కునమ్మ చేర్చుకొని మన ప్రాణాలందరినీ రక్షించడంలో క్వారంటైన్ సెంటర్స్ పెట్టడం కానీ, మనకు కావాల్సినటువంటి టీకాలు అందించడంలో కానీ రకరకాలుగా అన్ని రకాలుగా ఆయన మనందరినీ కూడా సంరక్షించడం జరిగింది. ఆ తర్వాత ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఆయన ఇచ్చిన ప్రామిస్ వెనక్కి వెళ్లకుండా అన్ని సంక్షేమ పథకాలు చేసుకుంటూ వచ్చారు. ఈ రాబోయే ఎలక్షన్స్లో కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా ముందు కొనసాగిస్తానని ఆయన ధైర్యంగా చెప్పడం జరిగింది. ప్రజలు అనుకున్న అభివృద్ధి జరగలేదన్నటువంటి అప్పర్ ప్రైమరీ క్లాస్ వారు ఏమనుకుంటున్నారో వాటిల్లో నెక్స్ట్ ఐటమ్ అందరికీ కూడా ముందు కూడు విద్య తర్వాత కావాల్సినవి విద్యా వైద్యం. ఆ 2 విషయాల్లో కూడా మీరు గమనిస్తే విద్య విషయానికి వస్తే దాదాపుగా మనకి 50,000 పాఠశాలలు ఉంటే దాంట్లో దాదాపు 40,000 పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి. ఆ 40,000 గవర్నమెంట్ పాఠశాలలో మెజారిటీ ఆఫ్ ది పాఠశాలలు మీరు చూశారు నాడు నేడు కార్యక్రమం కింద ఎంత చక్కగా కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా విద్యను అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా వైద్యానికి వస్తే మనకు అంతకుముందు 4-5 మెడికల్ కాలేజీలు ఉండేవి గవర్నమెంట్ కాలేజీలు, ఇప్పుడు దాదాపుగా 39 మెడికల్ MBBS సీట్లు ఇచ్చే కాలేజెస్ మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. 15 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు విత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా మనకి ఇప్పుడు రాబోతున్నాయి. వీటన్నిటికీ కూడా ముఖ్య కారణం మన మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ మేడం రజనీ గారు.
అదేవిధంగా ఈ అభివృద్ధి కోసం తీసుకుంటే మనకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 972 కిలోమీటర్ల మన కోస్టల్ లైన్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కోసం ప్లాన్ చేసుకుంటూ కోస్టల్ కారిడార్తో పాటు దాదాపుగా 15 పోర్ట్స్ను ఆయన డెవలప్ చేయడం జరిగింది. ఆల్రెడీ 5 పోర్ట్స్ మనకు వర్కింగ్లోకి వచ్చాయి, అనదర్ 10 పోర్ట్స్ త్వరలో వర్కింగ్లోకి రాబోతున్నాయి. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమంతో పాటుగా విద్యా వైద్యం విభాగాల్లో కామన్ మ్యాన్కు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పట్టు వదలకుండా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటూ పరిపాలన సాగిస్తున్నటువంటి యంగ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలనే ఉద్దేశంతో మేడం రజనీ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరడం జరిగింది. నేను సభాముఖంగా చెప్పేది ఏంటంటే వెస్ట్ నియోజకవర్గం ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా నాకు ప్రజారాజ్యం పార్టీ వల్ల రాష్ట్రవ్యాప్తంగా జనసేన వాళ్ళు కానీ ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు కానీ తెలిసి అందరూ కూడా నాకు తెలుసు. నాయకులు కార్యకర్తలు చాలా మటుకు అందరూ బాగా పరిచయం ఉంది. కానీ ముఖ్యంగా వెస్ట్ నియోజకవర్గం నేను గత 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను. అందరినీ కలుపుకొని మేడం గారి తరఫున మేడం గారిని మళ్ళీ మన మినిస్టర్గా చూసే వరకు విశ్రమించకుండా నా వంతు కృషి నేను తప్పకుండా అందిస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకు, పత్రికా విలేకరులకు, ఇక్కడ పెద్దలు సాంబశివరావు గారికి, అలాగే టీవీ రావు గారికి, ఉస్మాన్ రావు గారికి, అదేవిధంగా మేడం రజనీ గారికి, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. సో నా పేరు వీరశెట్టి సుబ్బారావు. నేను జనసేన పార్టీకి గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా మనం కాదనుకుంటే ప్రతి విషయాన్ని మేము సపోర్ట్ చేస్తూ వర్క్ చేయడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం నుంచి జరుగుతున్న పరిణామాలని, అదేవిధంగా సీట్ల పంపిణీ జరిగిన దృశ్యాలను కూడా మీరు అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయాలన్నీ కూడా మేము దృష్టిలో ఉంచుకొని చాలాసార్లు మేము డిస్కషన్ చేసుకోవడం జరిగింది. మాకు ముఖ్యంగా నాకు మనోహర్ గారు చాలా అందుబాటులో ఉంటారు. ఆయనతో కూడా చాలా విషయాలు డిస్కషన్ చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే సీట్లు అనేది జనసేన పార్టీకి లేదు, ఓన్లీ టీడీపీ ఆడే ఆటలో జనసేన పార్టీ అనేది ఒక జస్ట్ ఒక కీలుబొమ్మ మాత్రమే. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, జనసేన పార్టీలో సీట్ల కోసం ఆశించిన వ్యక్తులు 175 నియోజకవర్గాల్లో ఉండి కూడా కనీసం 10 మందికి కూడా సీట్లు కరెక్ట్గా ఇవ్వలేదు. మేము కూడా ఒక ఆశపడ్డాం. తర్వాత జరిగిన పరిణామాలు మీకు అందరూ తెలిసిందే. అందరి అన్నీ కూడా అట్నుంచి టీడీపీ నుంచి జనసేనలో జాయిన్ అయిపోయి సీట్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పక్క పార్టీలు అక్కడ వేరే వేరే పార్టీలను తీసుకొచ్చి వాళ్ళ సీట్లు ఇప్పించడం, అదేవిధంగా జనసేన పార్టీని జస్ట్ ఒక ఆట బొమ్మలా చూడటం జరిగింది. అదే సరే, దానికి కూడా మేము సరే కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేము పెద్ద దానికి సపోర్ట్ చేస్తూ మేము ముందుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత టీడీపీకి ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కూడా ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా చూసామా, అవన్నీ పరిగణనలో తీసుకుంటే ఎక్కడ కూడా మాకు ఎలాంటి విలువ లేకుండా జరిగిపోయింది. అదేవిధంగా నేను చూసుకుంటే నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కానీ, అలాగే నాకంటూ సొంత కేడర్ తెనాలి నియోజకవర్గంలో కూడా ఉంది. అక్కడ కానీ ఇక్కడ కానీ రెండు ప్లేస్లో నియోజకవర్గాల్లో నేను మా కార్య నా సపోర్టర్స్ గురించి కానీ నా సపోర్టర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. ఏంటి విషయాలు ఎలా జరుగుతున్నాయి అన్నీ చూసుకుంటే ఎలాంటివి సపోర్ట్ మాకు అందలేదు. ఆ తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ పార్టీకి రాజీనామా చేసి తర్వాత మేడం రజనీ గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారు ప్రియతమ నాయకులు గౌరవనీయులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో 2 రోజుల క్రితం పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో జాయిన్ అయిన ఒక 4 రోజుల నుంచి ఒకటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ మీడియా ముఖంగా చెప్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి తగ్గ చర్యలు రాబోయే రోజుల్లో మీరు చూస్తారని చెప్పేసి కూడా నేను చెప్తున్నా. ఒక తెనాలి నియోజకవర్గమే కాదు, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది ప్రసక్తే లేదు. నన్నే కాదు, నాకున్న సపోర్టర్స్ని కానీ, అదేవిధంగా మేడం రజనీ గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో దానికి తగ్గ చర్యలు ఉంటాయి. అదేవిధంగా చూస్తే మన పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, మేము ఆయన్ని ఒక రాష్ట్ర అధ్యక్షుల్లాగా, జనసేన పార్టీ అధ్యక్షులా మేము చూస్తుంటే ఆయన ఇంకొక ఇంకెవరో ఇంకో వ్యక్తిని రాష్ట్ర పార్టీ అధ్యక్షులా చూస్తున్నారు.
అదేవిధంగా మేము పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పేసి మేము అనుకుంటుంటే ఆయన ఇంకొక వ్యక్తి ఎవరో సీఎం అవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరో అందరూ మీకు తెలిసిన విషయమే. అదేవిధంగా ఇప్పుడు మీ ఆయన మాటల ప్రకారం ఏం జరుగుతుందంటే జనసేన పార్టీలో ఉన్న విషయాల ప్రకారం జనసేన నాయకులందరూ జెండా కూలీలాగా బతకమంటున్నారు. అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తల్ని భజన చేసుకోమంటున్నాడు. సో ఇవన్నీ నిర్ణయాలు కూడా తీసుకున్నది ఎవరు? ఆయన మా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా గైడెన్స్ ఇస్తున్నారా? అదేవిధంగా చూస్తే మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వీళ్ళందరి మధ్యలో ఇటు టీడీపీకి జనసేన పార్టీకి ఒక కోవట్, ఆయన పార్టీలకు సంబంధం ఉండడు, అతనే ఒక లింగమని రమేష్ అని. ఆ వ్యక్తి జనసేన పార్టీని శాసిస్తున్నాడు. అసలు ఆ పార్టీలో ఎప్పుడైనా అతను తిరిగాడా అని అడుగుతున్నాయి ఈ రోజున. ఏ రోజు తిరిగాడు అసలు? అసలు అతను ఆ వ్యక్తి పార్టీ జెండా ఏమైనా మోసాడా, లేకపోతే కళ్యాణ్ గారితో ఏమైనా తిరిగి ఆయన ఏమన్నా మా పార్టీని బలోపేతం చేశారా? ఇప్పుడు వరకు కూడా ఎక్కడ కూడా కేడర్ లేకుండా పోయింది. అయినా కానీ ఆ వ్యక్తిని శాసించి పార్టీలో ఉన్న నాయకులందరినీ ఎట్లా ఏదో ఒక విధంగా బయటికి పంపించేలాగ ప్లాన్ చేసి ప్రతి ఒక్కరిని బయటికి పంపించి అధిష్టానానికి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు చేసి పార్టీని నాశనం చేసిన వ్యక్తి లింగమనేని రమేష్. ఈ రోజున ఎన్ని పక్కన పెడితే మేము తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈరోజు బయటకు వచ్చి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా పూర్తి సహకారాలు అందిస్తూ మా రజనీ గారిని వచ్చే ఎన్ని రాబోయే ఎన్నికల్లో 100% మెజార్టీతో మేము గెలిపించుకోబోతున్నాం. అదేవిధంగా సిలకలూరుపేట నియోజకవర్గంలో రజనీ గారు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము అన్ని అనాలసిస్ చేసుకొని అదేవిధంగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అమీర్లాగా గెలిచి అలాగే ఆమె మంత్రి హోదాలో మరొకసారి మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేస్తారని చెప్పేసి మేము అనుకున్నాం, మేము నమ్ముతున్నాము. అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో 175 సీట్లు సాధించి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎంగా అందుబాటులో ఉంటారని చెప్పేసి కూడా మేము నమ్ముతున్నాము. ఇలా విధంగా చూస్తే ఇంకా మరొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఈ రోజున ఇష్టం వచ్చినట్టు మన కూటమిలో అభ్యర్థులు నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకసారి రాష్ట్రం అంతా తిరిగితే వాళ్ళకి తెలిసింది ఏమి అభివృద్ధి, వైద్యం కానీ విద్య కానీ ఏ విషయాలైనా కానీ ఒకసారి పరిగణనలో తీసుకుని వాళ్ళు తిరిగితే తెలిసింది. అంతేగాని ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడితే ఏ ఒక్క విషయం కూడా ఎవరికి అర్థం కాదు. పోయి రాష్ట్రం మొత్తం తిరగమని చెప్పేసి కూటమిలో ఉన్న అభ్యర్థులకు కానీ ప్రతి ఒక్కరికి చెబుతున్నా. అదేవిధంగా రాష్ట్రంలో రెండు కూటములు ఉన్నాయి, ఒకటి ఇండియా కూటమి అంట, ఇంకోటి ఎన్డీఏ కూటమి అంట. సన్యాసి రాసుకుంటే బూడిదే రాలింది తప్ప ఈ కూటమిల వల్ల పోయేదేం లేదు. రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్లో కూటమి గెల్లంతు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మాత్రమే. జగన్ అందరికీ నమస్కారం. మంచి చేసే ప్రభుత్వానికి, మంచి చేసే మనిషికి ప్రజలు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు. ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి మంచికే ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు, అలాంటి మంచి నాయకుడికే ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు, అలాంటి గొప్ప పాలనకే ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే మనతో పాటు మన గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను, అడుగులను తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ స్టెప్స్ కావచ్చు, రిఫార్మేషన్స్ కావచ్చు, ఈ అన్నిటికీ కూడా ఆకర్షితులై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు ఉన్నటువంటి సీనియర్ నాయకులు చందు సాంబశివరావు గారు, నేను చెప్పనవసరం లేదు పొలిటికల్గా ఎంత సీనియర్ అనుభవం ఉంది, ఇక వారి నేపథ్యము మన గుంటూరులో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాంటి గొప్ప గొప్ప పొలిటికల్గా ఎంతో అవగాహన ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే టీవీ రావు గారు, మరి వారు ఎంతటి సీనియర్ పొలిటీషియను, ఎంత రాజకీయంగా మరి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తో, మరి ఇంతటి గొప్ప వ్యక్తులు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి విధి విధానాలు నచ్చి మరి పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే వీరిశెట్టి సుబ్బారావు గారు, మరి వారు వారి యొక్క పార్టీలో ఏ విధమైనటువంటి సేవలు అందించారనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఉస్మాన్ గారు మీతో మాట్లాడారు, అలాగే షాజీద్ మీతో మాట్లాడారు,
కాబట్టి ఈ సీనియర్ నాయకులందరూ కూడా వీళ్ళ పార్టీలకు సంబంధించి ఏ విధమైనటువంటి గొప్ప సేవల్ని వారు అందించారు, ఏ విధమైనటువంటి సర్వీస్ని వాళ్ళు ఇచ్చారనేటువంటి విషయం మన గుంటూరులో అందరికీ కూడా తెలుసు. మరి వీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మొన్న పార్టీలోకి రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈరోజు అందరూ కూడా మరి ఈ విషయాల్ని పంచుకుందామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం చూసినట్టయితే మనం గమనించినట్టయితే ఇంతటి సీనియర్ అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తూ మరి అడుగులు ముందుకు వేస్తున్నారంటే నేను వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వారు మొదట్లో నాకు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే ఇంత గొప్ప పరిపాలన సంస్కరణలు కావచ్చు, ఇలాంటి రిఫార్మేషన్స్ కావచ్చు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ ఎప్పుడూ ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ తీసుకురాలేదు. ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మరి ప్రతి ఊరికి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడే ఆ సచివాలయ సేవల్ని ఈరోజు ప్రజలకు అందిస్తున్నటువంటి పాలన మనం ఎప్పుడైనా చూసామంటే ఎప్పుడు చూడలేదు, ఒక జగనన్న ప్రభుత్వంలోనే చూసామని. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎప్పుడైనా చూసామా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎప్పుడు ఈరోజు ఉన్నటువంటి బడుల్ని బాగు చేసినటువంటి చరిత్ర ఎవరికి కూడా లేదు. జగనన్న ప్రభుత్వంలోనే ఉన్నటువంటి బడుల్ని బాగు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఉన్నటువంటి హాస్పిటల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా వీటిని ఎవరైనా బాగు చేశారని మనం కనుక ఆలోచిస్తే ఎవరూ చేయలేదు. జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఇవన్నీ కూడా జరిగినాయని ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పేటువంటి పరిస్థితి. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ జరగనటువంటి రిఫార్మేషన్స్, జరగనటువంటి ఒక మంచి డెవలప్మెంట్స్ కావచ్చు, ఇనిషియేటివ్స్ కావచ్చు జగనన్న ప్రభుత్వంలో జరిగాయి. ఈ అన్నిటికీ కూడా మేము ఆకర్షితులమై ఇలాంటి ఒక గొప్ప పాలనకు మద్దతుగా ఇక్కడున్నటువంటి మీకు అండగా మేము ఉండాలని చెప్పేసి ఇలాంటి ఒక గొప్ప సిద్ధాంతాలని వాళ్ళు మెచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే మనము చూసుకున్నట్టయితే జగనన్న పాలన అంటే పెద్దందారులకు అర్థం కాదు, జగనన్న పాలన ఏంటో వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం కాదని స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే జగనన్న పాలన ఏంటో ఈరోజు ఎన్నో కష్టాల్లో ఉండి పిల్లల్ని చదివించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక తల్లిని అడిగితే లేదా ఇప్పుడు స్కూల్కు వెళ్తున్నటువంటి ఆ పిల్లల్ని కనుక అడిగితే జగనన్న పాలన ఏంటో, జగనన్న పాలనలో పొందినటువంటి అమ్మఒడి వల్ల వాళ్ళు చక్కటి చదువులు చదువుకోగలుగుతున్నామని ఆ పిల్లలు చెప్పే మాటల్లో జగనన్న అమ్మఒడి వల్ల ఈరోజు పిల్లల్ని చదువులు చదివించుకోగలుగుతున్నామని ఆ తల్లి జగనన్న పాలన అంటే ఏంటో అని అమ్మఒడి పొందినటువంటి అక్క చెప్పగలుగుతుందని మేము ధైర్యంగా చెప్పగలుగుతాము. జగనన్న పాలన ఏంటి అని ఈరోజు రైతు భరోసా అందుతున్నటువంటి ఒక రైతన్న చెప్పగలుగుతాడు. రైతు భరోసా కేంద్రాల వల్ల ఈరోజు గ్రామాల్లో ఎంత ఉపయోగం జరుగుతుందో ఆ రైతన్నలు చెప్పగలుగుతారు. ఈరోజు రైతులకు ఏ కష్టంగా వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ఒక ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఎలాంటి ఏ సమస్య వచ్చినా కూడా ఒక విపత్తులో ఆదుకునేటువంటి ప్రభుత్వం ఏది అంటే జగనన్న ప్రభుత్వం అని ఒక రైతు ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి. అంటే జగనన్న పాలన ఏంటో, జగనన్న ప్రభుత్వం వల్ల ఏం మంచి జరిగిందో ఈరోజు ఒక రైతు చెప్పగలుగుతాడు. అలాగే ఆపదలో ఉండి వాళ్ళకున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక ఆరోగ్యశ్రీ పథకం ఎంత ఉపయోగపడిందో అనేటువంటి పరిస్థితిని ఒక పేదింటి ఆ జబ్బు చేసినటువంటి ఒక వ్యక్తిని అడిగితే మరి ఆరోగ్యశ్రీ పథకం ఎంత ఉపయోగపడిందో జగనన్న ప్రభుత్వంలో తను ఈరోజు చాలా సంతోషంగా ఈరోజు బతికి ఈరోజు తన యొక్క లైఫ్ స్టైల్ని కొనసాగించుకోగలుగుతున్నాడని మరి ఆ యొక్క పేదవాడిని అడిగితే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం వల్ల జగనన్న ప్రభుత్వంలో ఏం మంచి జరిగిందో చెప్పగలుగుతాడు. ఇవన్నీ పెద్దందారులకు అర్థం కాదు. అలాగే ఈరోజు ఒక లానేస్తం ఎంత గొప్పదో అని ఒక లానేస్తం పొందినటువంటి ఒక లాయర్ని అడిగితే చెప్తాడు. అలానే ఒక మత్స్యకార భరోసా ఎంత గొప్పది అనేది ఈరోజు మత్స్యకారులను అడిగితే ఈరోజు చెప్తారు. ఇది జగనన్న ప్రభుత్వంలో మాకు జరిగినటువంటి మంచి, ఈరోజు మేము బాగున్నామని చెప్పేటువంటి ఒక పరిస్థితి. అలాగే మనం ఏది తీసుకున్న ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులుంటే
ఆ ఇబ్బందుల వల్ల వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు జరిగినాయి ఎవరూ ఆదుకోలేదు. ఈరోజు జగనన్న ప్రభుత్వం వల్ల ఒక చేయూత ఆసరా పథకం వల్ల వాళ్ళకు ఏ విధమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరింది, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారని చెప్పి ఆ మహిళలను అడిగితే చెప్తారు జగనన్న ప్రభుత్వం ఏంటో. ఇలా ఏ అంశంలో కూడా మనం తీసుకున్నట్టయితే జగనన్న ప్రభుత్వం ఏంటో, జగనన్న ప్రభుత్వం వల్ల ఏం మంచి జరిగిందో అని అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు చెప్పేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక గొప్ప పాలన చరిత్ర గుర్తుంచుకునేటువంటి ఒక పాలనని ఈరోజు జగనన్న ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వంలో మేము భాగమై పనిచేసినందుకు, అలాంటి పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేము అసోసియేట్ అయ్యి మేము మరి ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతున్నామంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషించగలిగినటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా మేము ఎప్పుడూ గర్వంగా చెప్పగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ విధంగా జగనన్న పాలన అంటే ఏంటి, జగనన్న పాలన వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు, రాష్ట్రంలోని ప్రజలు అన్ని సెక్టార్స్లో ఉన్నటువంటి ప్రజలు ఎంతగా ఈరోజు వాళ్లకు లబ్ధి జరిగింది, ఎంతగా జగనన్న పాలన రాష్ట్రంలోని ప్రజల్లో అనేక విధాలుగా ఒక చెరగని ముద్ర వేసుకుందనేది ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చెప్తారు. మనం ఎన్నడూ చూడలేదు, మనం ఎన్నడూ వినలేదు, ఇప్పుడు చూస్తున్నాం. జగనన్న పాలన వల్ల ఈరోజు అనేక రిఫార్మ్స్ ఈ రాష్ట్రంలో వచ్చాయి, ప్రజలకు ఎన్నడూ ఎప్పుడు ఊహించుకోలేనటువంటి మేలు జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మనం చూసినట్టయితే ఈరోజు అనేక సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి వల్ల ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఇక ముందు ముందు కూడా ఇవి కొనసాగించుకోవాలి, ముందు ముందు కూడా ఇలాంటి ఒక సంక్షేమాన్ని ముందు ముందు కూడా వాళ్ళ యొక్క కుటుంబాల సంతోషం కోసం ప్రజలు బాగుండాలంటే ఇలాంటి సంక్షేమాన్ని మేము కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లోనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జగనన్న పాలనని ప్రతి ఒక్కరూ కూడా జగనన్న పాలనని హర్షించి జగనన్న పాలనకి మద్దతుగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరీ ముఖ్యంగా చూసినట్టయితే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ప్రతి ఒక్కరూ కూడా మరి ఎంత పెద్ద ఎత్తున మద్దతుగా ఉంటున్నారో మేమంతా సిద్ధం సభల్లో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో పేదలకు మంచి చేసినటువంటి ఒక నాయకుడిగా, ప్రజలకు ఒక ప్రజల యొక్క గుండెల్లో ఒక చెరగని ముద్రని తన యొక్క తనదైన పాలనతో ముద్ర వేసుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచి పనులు రాష్ట్ర ప్రజల గుండెల్లో మరి మిగిలిపోయాయి, ఎప్పుడు కూడా ఒక మంచి ముద్రని వేసుకున్నాయి. ఇవి కొనసాగించుకునేటువంటి బాధ్యతను ఈరోజు రాష్ట్రంలోని ప్రజలే తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలు ఇస్తున్నటువంటి ఆశీస్సులు కావచ్చు, ప్రజలు వ్యక్తపరుస్తున్నటువంటి మద్దతు ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలంతా కూడా మరలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి మనకంతా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇక్కడ గుంటూరు వెస్ట్లో కూడా ఇక్కడున్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా పార్టీలోకి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టీని స్ట్రెంగ్తెన్ చేస్తూ అందరం కూడా కలిసికట్టుగా గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మరి అడుగులు ముందుకు వేస్తున్నాము. అడుగులు ఏ విధంగా ముందుకు పడుతున్నాయి, గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా ఏ విధంగా మరి ముందుకు వెళ్తున్నాము అనేటువంటి విషయం మీ అందరికీ కూడా స్పష్టంగా ఈ యొక్క జాయినింగ్స్తోనే మరొకసారి నిరూపించడం జరుగుతుందని చెప్పి ఇదే ఒక నిలువెత్తు సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. Thank you.